శవాలకు జీవం పోయగలనన్న సైన్స్ అది మరణట్టికి నీ చేత కాదన్న బైబిల్. శవాలకు జీవం పోయగలనన్న సైన్స్ అది మరణట్టికి నీ చేత కాదన్న బైబిల్. ఈ ప్రపంచంలో మూడు రకాలైన వ్యక్తులు ఉంటారండి. ఒక రకమైనటువంటి వ్యక్తులు మూడు పూటల అన్నం దొరకక పేదరికంలో బ్రతుకుతున్నటువంటి వారు. రెండవ వర్గం వారు లోకం మీద పడి బాగా సంపాదించినటువంటి ధనవంతులు. మూడవ వర్గం వారు శాస్త్రవేత్తలు. ఈ మూడు వర్గాలలో మొదటి వర్గం వారి పరిస్థితి ఎలా ఉంటుంది, వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించగలిగితే, వీరు బ్రతకటం కంటే చావటమే నయం అనుకుంటారు. కారణం ఏమిటంటే దినదిన గండం వీరి బ్రతుకుల్లో ఎదురవుతూ ఉంటుంది. ప్రతిరోజు దుర్భరమైనటువంటి జీవితాల్లో బ్రతుకుతూ ఉండటం, పని దొరకని పరిస్థితుల్లో ఉండటం, ప్రాణం పోవటమే మంచిదనుకోవటం వీళ్ళ జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే ధనవంతుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, బ్రతికిన నాళ్ళు బాగా సుఖపడాలి, తొందరగా చనిపోకూడదు అని వీళ్ళు అనుకుంటారు. అంతే కదండి, బాగా సుఖపడాలి, బహుగా ఆనందించాలి, తొందరగా మాత్రం చనిపోకూడదు అని వీళ్ళు అనుకుంటారు. ఇక శాస్త్రవేత్తల పరిస్థితి ఏంటంటే, చచ్చినా కూడా తిరిగి బ్రతకాలని వీళ్ళు అనుకుంటారు. శవాలైనా కూడా శాస్త్రంతో అమరత్వాన్ని తీసుకుని రావాలని ఎప్పటి నుంచో వీరి పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. కాకపోతే మనుషులందరికీ చాలా ఇష్టమైనటువంటి విషయమే చనిపోయిన వారు తిరిగి వస్తే ఎలా ఉంటుందో అని అనుకోవటం. మనిషి అమరుడు కావాలని నిజ జీవితంలో చూసుకోలేకపోయినా కూడా కనీసం పేరు పెట్టుకొని సంతోషపడదాం అనేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదండి లోకంలో. దానిలో భాగంగానే కొందరు పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు మీరు గమనించి చూడండి, అమ్మాయికి అయితే అమృత అని పేరు పెడతారు. అమృత అని పేరు పెట్టారంటే మృతము లేనిది అనగా చావు లేనిది అని పేరు. కేవలం పేరున్న, కనీసం పేర్లున్న చూసుకొని సంతోషపడాలనుకునేది మనిషిది. ఆ అబ్బాయి పుట్టాడు అనుకోండి, చిరంజీవి అని పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటి, చిరకాలము జీవించేవాడు. రాజులను కూడా దీవించేటప్పుడు యాజకులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ఇలాగే దీవిస్తూ ఉండేవారు. రాజు చిరంజీవి యోగగాక అని. ఇక ఇతిహాసాల్లో మీరు గమనించగలిగితే, భారతదేశ చరిత్రలో మీరు ఆలోచించగలిగితే, అమృతం కావాలి, జీవజలాలు కావాలి, వాటిని మేము చేజిక్కించుకొని వృద్ధాప్యం అనేది రాకుండా, మరణం అనేది రాకుండా చేసుకొని ఈ జీవితంలో సుఖాలను అనుభవించాలి అనేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వీటన్నింటిని బట్టి మనం ఆలోచిస్తే, మనిషికి మరణం అనేది సంభవించకూడదని, ఒకవేళ సంభవించినా కూడా దానిని అధిగమించాలనే ఆలోచనలు ముఖ్యంగా శాస్త్ర ప్రపంచంలో ఉండటం మనం గమనిస్తాం. అందులో భాగంగా మనుషుల బలహీనతలను బాగా గమనించినటువంటి బ్రిటన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి అలాన్ సింక్లయర్ అనేటటువంటి వ్యక్తి ఒక పెద్ద లయర్ అండి. సింక్లయర్ కాదు అతను, సీరియస్ లయర్. లయర్ అంటే అబద్ధికుడు. ఇతను సమాజానికి ఇచ్చిన పిలుపు ఏమిటంటే, శాస్త్ర ప్రపంచం చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది, ఈ అభివృద్ధిని ఒక్కసారి మనం దృష్టించగలిగితే భవిష్యత్తులో
మనం ఏ రోగంతో అయితే చనిపోతామో ఆ రోగానికి సంబంధించిన మందు కనుగొన్న తర్వాత ఆ మందును చనిపోయిన శవములో ప్రవేశపెడితే వెళ్ళిపోయినటువంటి శక్తి వీళ్ళ ఆత్మన్నారు గనక శక్తి అంటారు వీళ్ళు పోయిన పవర్ తిరిగి వస్తుంది అని ఒక టార్గెట్ పెట్టాడు రానున్న 100 సంవత్సరాలలో శాస్త్రం గొప్పగా అభివృద్ధి చెంది రోగాల వలన ఎక్కువ మంది చనిపోతున్నారు అనేది ఒక అనాలసిస్ చేశాడండి మనుషులందరూ ఎక్కువ రోగాల వలన చనిపోతున్నారని అంటే రోగాల వలన చనిపోయిన వాళ్ళకు మాత్రమే ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది అప్లికబుల్ అవుతుంది అనువర్తించబడుతుంది ఇలా చెబుతూ వచ్చి రానున్న 100 సంవత్సరాలలో శాస్త్రం అభివృద్ధి చెందుతుంది గనక ఈ 100 సంవత్సరాలు మనం పోగొట్టుకున్న శరీరం అంటే మన శవాలు ఏం చేయాలంటే శాస్త్రము అభివృద్ధి చెంది మందు కనుగొన్న తర్వాత శరీరం లేదనుకోండి అప్పుడు ఒక సామెత గుర్తుకొస్తుంది మనకి అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లున్న నోట్లో శనుందన్నట్టుగా మందేమో వచ్చింది శరీరం లేకపోతే అలా కనుక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఎలాగూ శాస్త్రం మందు కనుగొంటుంది నో డౌట్ అయితే కనుగొన్నంత వరకు మన శరీరాలు లేక శవాలు సేఫ్టీ ప్లేస్లో ఉండాలి దానికోసం ఒక ఫ్రిడ్జ్ని నేను కనుగొన్నాను ఆ ఫ్రిడ్జ్లో మీ శవాలు 100 సంవత్సరాలు క్షేమంగా ఉంటాయి మీ శవాలను ఫ్రిడ్జ్లో పెట్టాలంటే మీరు కొనుక్కున్నట్టుగా కొనుక్కున్నంత చిన్న కాస్ట్ కలదు కాదు ఆ ఫ్రిడ్జ్ ఇప్పుడు ఫ్రిడ్జ్ కాస్ట్లు ఎంత ఉన్నాయి మహా అంటే మనం ఉపయోగించుకున్న ఫ్రిడ్జ్ కాస్ట్లు 15,000 20,000 మహా అంటే మంచి బ్రాండెడ్ కంపెనీది కావాలంటే 30,000 అవుతుంది కానీ మన శవాలని 100 సంవత్సరాల వరకు సేఫ్టీగా అలాగే పెట్టడానికి అతను పెట్టిన రేటు 22,00,000 రూపాయలు ఇందులో ఒక సంస్థను ఏర్పాటు చేశాడండి అల్కోర్ సంస్థ అని ఈ సంస్థ పేరు అల్కోర్ సంస్థ అల్కోర్ సంస్థ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రాజెక్టును పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టును బాగా నచ్చి రెస్పాండ్ అయిన వాళ్ళు ఎవరంటే హాలీవుడ్ చలన చిత్రానికి సంబంధించినటువంటి దర్శకులు హీరోలు హీరోయిన్లు ఎందుకంటారండి బ్రతికినన్ని నాళ్ళు నటన 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 అని షేక్స్పియర్ చెప్పాడు తప్ప ఈ ప్రపంచం నటనా రంగం అని చెప్పాడు తప్ప గతించిపోతుందని మాత్రం చెప్పలేదండి షేక్స్పియరు కానీ దేవుడు ఏం చెప్పాడు ఈ లోకపు నటన స్టాప్ అయిపోయిందా అక్కడ ఆగిపోలేదు దేవుడు లోకము దాని యొక్క నటన గతించుచున్నవి అన్నాడు అంటే మేము అయిపోతాం మేము చనిపోతాం అనేటటువంటి విషయం వీళ్ళకి అర్థం కాలేదండి లోకంలో కూడా మరలా బతుకుతారు మీరు మీ బ్రతుకు మీద ఆశలు చిగురింప చేస్తూ ఎన్నో రకాలైనటువంటి చరిత్రలు కూడా మనం చూడగలం ఈజిప్ట్ పిరమిడ్స్ మీకు తెలుసు ఇందులో కూడా ఏం చేస్తారంటే మరలా ఈ శరీరాన్ని అంటే ఆ మృత శరీరాన్ని విడిచి వెళ్ళినటువంటి శక్తి ఆ అడ్రస్ను మరలా కనుక్కొని వస్తాయి వచ్చిన తర్వాత ఆ వెళ్ళిపోయినటువంటి శక్తికి తగినటువంటి శరీరం ఉండాలి తర్వాత అది ఉపయోగించడానికి గిన్నెలు లేదంటే వంట పాత్రలు ఆయన ఉపయోగించడానికి కత్తులు బల్లాలు అన్నీ ఉండాలని చెప్పేసి అతను ఉపయోగించినటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టి చక్కగా సుగంధ ద్రవ్యాల్లో సేఫ్టీగా పెడతారండి ఈజిప్ట్లో ఉన్నటువంటి ఆ శవాలని అందుకే వాటికి కూడా ముద్దు పేర్లు ఉన్నాయి ఏమని మమ్మీలు అని కానీ అవి నిజంగా మమ్మీలు కాదండి అవి ఏంటో తెలుసండి డమ్మీలు ఇప్పటికీ ఎవ్వరూ రాలేదండి
అవి వెళ్ళి అవి కట్టబట్టి ఎన్ని సంవత్సరాలు అయిందనుకుంటున్నారు? క్రీస్తు పూర్వం సుమారు 2500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయండి ఈజిప్ట్ పిరమిడ్స్. అనగా నేటికి 4500 సంవత్సరాలుగా పిరమిడ్లలో ఉన్నటువంటి శవాలు అలాగే ఉంటూ ఉన్నాయి. వాటిని చూసామంటే ఎముకలకు చర్మం బాగా అతుక్కుపోయి ఉంటుందండి, అంతే. ఈజిప్ట్ మమ్మీల్ని చాలామంది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూసి ఉంటారు. ఇలా మీరు ఆలోచించగలుగుతూ పోతే మనిషిలో మరలా బతుకునేటటువంటి లక్షణాలు ఉంటాయి. శవాలకు జీవం పోసుకోగలవని కొన్ని నాగరికతల విశ్వాసాలు తెలియజేస్తూ ఉంటే శాస్త్రమేమో అలాంగ్ సింక్లయర్ రూపంలో ఏం చేస్తుందంటే ఒక ఎరవేస్తూ ఉంది. వీళ్ళందరి ఉద్దేశంలో, మరి ముఖ్యంగా శాస్త్ర ఉద్దేశంలో మనిషి మరలా బ్రతకాలంటే మందు కావాలి అనుకున్నారండి. మనిషి మరలా బ్రతకాలంటే మందు కావాలి, అదే కదా చెప్పింది సింక్లయర్. రానున్న 100 సంవత్సరాల్లో శాస్త్రం అభివృద్ధి చెంది రోగానికి మందు కనుగొంటుంది. ఆ మందును ఉపయోగించాలంటే శరీరం ఉండాలి. ఆ శరీరానికి మందేస్తే తిరిగి పోయినటువంటి శక్తి వస్తుంది అని చెప్పటం జరిగింది. ఇది ఎంతవరకు నిజము అనేది మనం ఆలోచించాలండి. ఇకపోతే శాస్త్ర ప్రపంచానికి కానీ ఉంటున్నటువంటి నాగరికతలకు కానీ తెలియని ప్రాముఖ్యమైన విషయం మరణం అనేది ఎందుకు సంభవిస్తుంది అనే విషయం తెలియదండి. మరణం సంభవించడానికి కారణాలు తెలియదు. మరణించిన తర్వాత ఏమవుతుందో, ఫస్ట్ క్లాసే పాస్ కానోడు డిగ్రీ ఏం పాస్ అవుతాడు? మరణం ఎందుకు వచ్చిందో చెప్పలేనోడు మరణించిన తర్వాత ఏమవుతుందో చెప్పగలడంటే నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. ఇకపోతే వీరనుకున్నటువంటి విధానాల్లో భాగంగా మందు వల్ల మనిషి తిరిగి బ్రతుకుతాడా? అసలు మనిషిని బ్రతికింపజేసేది మందా లేకపోతే ఏమిటి, మెడిసినా లేకపోతే ఏంటి అనేది ఒకసారి బైబిల్లో ఆలోచించగలిగితే యేసువారు మాట చెప్తున్నారండి. బైబిల్లో యోహాను సువార్త 6:63 దయచేసి చూడండి. యోహాను సువార్త 6:63 అండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడండి. అంటే శరీరముతో ఒక దానిని పోల్చి చెబుతూ ఉన్నాడు, వీటి రెండింటి మధ్య ఏది గొప్పది, ఏది చిన్నది, ఏది గొప్పది కాదని చెబుతూ యేసువారు మాట్లాడుతూ శరీరాన్ని జీవింప చెయ్యాలంటే, అంటే శరీరం అనేది శవంగా మనం అనుకుంటే ఆ శవమైన దానిని బ్రతికించాలంటే మందు కావాలన్నాడా లేక ఆత్మ కావాలన్నాడా? ఆత్మ కావాలి. పోయిన ఆత్మని తిరిగి తీసుకురావాలనే విషయమే అసలు పోయిందే ఆత్మని తెలియనటువంటి శాస్త్ర ప్రపంచానికి. మరలా దాన్ని తీసుకురాగలదా? మీరు ఆలోచించండి. మనిషి బ్రతకాలంటే మందు కాదు కావాల్సిందే. ఏం కావాలన్నాడు యేసుక్రీస్తుల వారు? ఆత్మ కావాలి అన్నాడు. ఈ ఆత్మను తిరిగి ప్రవేశపెట్టగలదా ఈ శరీరంలోనికి? పెట్టలేదు అని చెప్పటానికి రీసెంట్గా వీళ్ళ పరిశోధన ఫలితాల్లో ఒకసారి ఆలోచించగలిగితేనండి, 2004 ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయటం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేటటువంటి ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మానవుని ఆయు ప్రమాణాన్ని 1200 సంవత్సరముల నుండి 1500 సంవత్సరాలకు పెంచుతామన్నారండి. ఏమండి, మనిషి ఆయుస్సు పెంచే విధంగా పెద్దలు దీవించారనుకోండి మనల్ని, మనం చాలా సంతోషపడతామండి, అంతేనా? ఆశీర్వదించేటప్పుడు నా ఆయుష్ కూడా నువ్వే పోసుకోమ్మా అన్నారనుకోండి, ఒత్తినే రాదు. అది రాకున్నా ఈ మాట చెబితే పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లు అన్నారనుకోండి, అబ్బా. ఇక మన బంధుమిత్రుల మీద ఉన్నటువంటి నమ్మకం కంటే శాస్త్రం మీద ఉన్న నమ్మకం చాలా ఎక్కువ మనుషులకి. కనుక శాస్త్రం ఏమైనా ఆశీర్వదించబోతోంది భవిష్యత్తులో?
నిండు 1200 సంవత్సరాల నుండి 1500 సంవత్సరాల వరకు వర్ధిల్లు అని దీవించబోతుందట. అమ్మయ్య 1200 సంవత్సరాలు బతికితే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే డ్రీమ్స్లోకి వెళ్ళిపోతారండి. సైన్స్ ఓ మాట చెప్పగానే ముందు వెనక ఆలోచించే పరిస్థితుల్లో మనిషి లేడు. అది ఆడిస్తూ ఉంటే గంగిరెద్దుల తల ఊపడం, తల ఆడించడం తప్ప మరొకటి చెయ్యలేని పరిస్థితిలో ఉంది ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రపంచం. అందుకేనండి ముందు నుంచి సైన్స్ పరిస్థితి ఎలా నిలకడ లేనిదండి. ఈరోజు మనం అనుభవిస్తున్న సైన్స్, సైన్స్ స్టేట్మెంట్లో నిలకడ లేదు, స్థిరత్వం లేనిది సైన్స్. ఎలా చెప్పగలరు స్థిరత్వం లేనిదని అని ఒకసారి ఆలోచిస్తే, ఒకప్పుడు నవగ్రహాలున్నాయి అని చెప్పింది, ఇప్పుడేమంటుంది ప్లూటో గ్రహం కాదని మాటను మార్చేసింది. ఇంకొన్నాళ్ళు పోతే రకరకాలైనటువంటి స్టేట్మెంట్తో మనం మనల్ని భయభ్రాంతులను చేయగలదు. ఒకప్పుడు మనిషి కోతి నుంచి వచ్చాడు అన్నాడు, దీని మీద నిలబడ్డాడు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఏముంటుందో తెలుసండి, లేటెస్ట్ సైన్స్, మనిషి కోతి నుంచి కాదు, దేని నుంచి వచ్చాడంటే తెలుసా, నాచు నుంచి వచ్చాడట. నాచు అంటే పాచి అండి. నీరు ఎక్కువ కాలం నిలువ ఉన్న తర్వాత గ్రీనిష్ కలర్లో తేలుతుంది చూసారా, అదే నాచు, అదే పాచి, దానిలో నుంచి పుట్టాడు అని చెబుతాడండి. ఈ మధ్యకాలంలో ఒక విషయం అనుకున్నారండి, ప్రాణం పోసే వరాహం అని. ప్రాణం పోసే వరాహం, వరాహం అంటే ఏంటి, పంది. పంది శరీరంలో ఉన్నటువంటి అనేకమైన అవయవాలు, కాలేయము, తర్వాత కిడ్నీలు, గుండె, ఇలాంటివన్నీ మనిషి శరీరంలో ఉన్న వాటితో బాగా పోల్తాయటండి. అవి సెట్ చేసుకుంటే బతికిపోతాడట. ఇకపోతే ఇప్పటికీ చిరాయువుగా ఉన్నటువంటి ఏఎన్ఆర్ గుండె ఎవరి గుండె తెలుసా, కుక్క గుండె. ఆయనకున్న గుండె కుక్క గుండె అండి. అంటే వీటన్నింటిని బట్టి కూడా భవిష్యత్తులో దేని గురించి చెప్పబోతారంటే, పంది శరీరంలో ఉన్నటువంటి అవయవాలతో బాగా పోలికలు ఉన్నాయి కనుక మీరు పంది నుంచి వచ్చారు బ్రదర్ అని చెప్తారు. కుక్క గుండెతో బతుకుతున్నారు కనుక మీరు కుక్కలేనండి అని కూడా చెప్తారు. ఏం చెప్పినా కూడా తల ఊపి వదిలిపెట్టి వెళ్ళేది తప్ప దీని విషయంలో ఉన్నటువంటి నిజానిజాలను తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. స్థిరత్వం లేని సైన్స్ చెబుతూ ఉంటే చాలామంది మాట్లాడేటప్పుడు ఒకటి మాట నమ్మద్దు అని ఎప్పుడు చెప్తారండి. ఎవరి మాట నమ్మొద్దు అంటారు తెలుసా అండి, వీడు మాట మీద నిలబడేవాడు కాదురా అంటాడు. విన్నారా, మాట మీద నిలబడేవాడు కాదు వీడు, మాట మీద నిలబడినోడి మాట మీరు నమ్మకండి అంటారు. ఇప్పుడు మాట మీద నిలబడింది ఎవరు, సైన్స్. కానీ మాట మీద నిలబడిన సైన్స్ ఏమని చెబుతుంది తెలుసా, ఆయుషే నువ్వు 1200 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల వరకు పెంచుతా అన్నది ఇప్పటికి 2004 సంవత్సరం నుంచి ఎన్నేళ్ళు అయిందండి, సుమారు 8 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి పత్తా లేకుండా పోయిందండి సైన్స్. భారతదేశ కాలమానం ప్రకారం సగటు ఆయుర్దాయము 60 సంవత్సరాలు, ఇంకా దిగజారిపోయింది. ఇప్పుడు 50 అవుతుంది, భవిష్యత్తులో 40 అయిపోతుంది సగటు. ఉన్న జీవిత కాలాన్ని పెంచలేని వాళ్ళు చచ్చిపోయిన తర్వాత తిరిగి బ్రతికిస్తామంటే ఎలా నమ్ముతున్నారు చెప్పండి. పిల్లకాలువ ఈదలేని వాడు సప్త సముద్రాలను ఈదగలనని చెబితే మీరు ఎలా నమ్ముతారండి. అయినా నమ్ముతోంది శాస్త్రాన్ని. అందుకే శాస్త్రానికి తెలియని అతీతమైనటువంటి సంగతులు యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం చెబుతున్నాడు. నువ్వు మందు వల్ల బ్రతుకుతుంది అనుకుంటున్నావు, కానీ మందులున్నా బతకటానికి చాలామంది చాలా రకాలైన వాటిని కావాలనుకుంటూ ఉంటారు. మనుషులు బతకటానికి కొందరు మాట్లాడుతూ మనిషి బతకటానికి ఏం కావాలి చెప్పండి అంటే ఏమని చెప్తారు చెప్పండి, గాలి ఉండాలి బ్రదర్ అంటారు. అంటారా, లేదు నీళ్ళు ఉండాలి బ్రదర్ అంటారు. మరికొందరు ఆహారం ఉండాలి బ్రదర్ అంటారు. మరికొందరు నా భార్య ఉండాలని అంటారు. బిడ్డలు ఉండాలని కొందరు అంటారు. ఏమంటే సంగీతం అంటే నాకు ప్రాణం అండి, సంగీతం లేకపోతే బ్రతకలేనండి అంటూ ఉంటారు. చనిపోయిన శవం దగ్గర ఇవన్నీ వరుసగా పెట్టండి, 1 by 1 గాలి మిషన్ పంపు తీసుకొచ్చి పెట్టండి, గాలి పెట్టండి, భార్యను పెట్టండి, భర్తను పెట్టండి, పిల్లల్ని పెట్టండి, డబ్బుల్ని పెట్టండి, సంగీతాన్ని పెట్టండి, ఏ గీతానైనా ఆలాపించండి, పోయినోడు తిరిగి వస్తాడా
అసలు పోయినోడు ఎక్కడికి పోయాడో తెలియదు, ఏమైపోతాడో తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం అండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడంటే రేపటి తర్వాత మరణము తర్వాత జరిగే సంగతులు తెలుసా శాస్త్రానికి? తెలియదండి. అందుకే ఎవరినైనా సరే శాసించే విధంగా పాటలు కూడా రచించడం జరిగింది. రేపేమి సంభవిస్తుందో నీకు చేతనైతే చెప్పు, భవిష్యత్ జ్ఞానివి నీవైతే నాకేమి జరుగునో చెప్పు అని చెప్పటం జరిగింది. కనుక ప్రేమైన దేవుని వారలారా, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదని ఛాలెంజ్ చేసిన దేవుడు మరణించిన తర్వాత ఏం జరుగుతుందో శాస్త్రానికి ఏం తెలుసు చెప్పండి. అందుకే దేవుడు ఉద్దేశించి మరణించిన తర్వాత ఏమైపోతారో, అసలు మనుషులకు ఏం తెలియదో దాని గురించి కూడా చెబుతూ చూడండి మంచి మాట అన్నాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 11-12 వచనాలు దయచేసి చూడండి. 10వ వచనం చూడండి. నరులు మరణమై కదలలేకపడియుందురు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురో, తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, దాని నీరు ఎట్లు ఇంకి హరించిపోవును, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు అంటున్నాడండి. నరులు పండుకొని తిరిగి లేవరు ఎందుకనుకుంటున్నారు? పండుకొని తిరిగి లేవరు అనగానే మనం రోజు పండుకుంటే పండుకోవటం కాదు, ఇది నిద్రపోవటం కాదు, ఇది ఇది మరణ నిద్ర, మరణ నిద్ర. ఇది మరణించిన దానికి సంబంధించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మనుషులు ఒక్కసారి మరణంలోనికి జారిపోయారా ఇంకా తిరిగి రాలేరు అని దేవుడు చెబుతున్న మాట అండి. ఇది మరలా తిరిగి రాలేడు. దీనికి సంబంధించే ఇలాంటి సందర్భమే చెప్పాడు యేసుక్రీస్తుల వారు మోషే గారి కాలంలో జరిగిన సందర్భం. అదేంటి? లాజరు ధనవంతుడి సందర్భం. నాయనా, ఒకసారి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ఏదో అంటున్నారు కదా, ఆ ప్రాజెక్టు పుణ్యానో, లేకపోతే అలాన్ సింక్లయర్ పుణ్యానో, లేకపోతే అబ్రహామా నీ పుణ్యానో, లాజరు ఉన్నాడు కదా ఈ లోకంలో, ఆయన అక్కడ పంపించి మరలా భూమి మీదకి. అంటే ఏమని అడుగుతున్నట్టు ధనవంతుడు ఏమని అడుగుతున్నాడండి? తిరిగి బ్రతికించు, తిరిగి భూమి మీదకి పంపించు అని అంటున్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు తెలుసండి? నాయన, అక్కడ ఉన్నవాళ్ళు అక్కడికే చెప్పాలి, భూమి మీద ఉన్నవాళ్ళు, బ్రతికున్న వాళ్ళు, బ్రతికిన వారికే చెప్పాలి. ఎందుకు? మరణించిన వారు తిరిగి అక్కడికి వెళ్ళటమా, హితోపదేశం చేయటమా జరగదు. ఇది యేసువారి కాలంలో చెబుతున్నటువంటి ఈ మాటలన్నీ మీరు గమనించగలుగుతానండి. ప్రస్తుతము శాస్త్ర ప్రపంచం చెబుతున్నటువంటి మాట, మరణించిన తర్వాత తిరిగి లేపగలము అని చెబుతున్న మాట ఏంటిది? వట్టి బూటకం, అబద్ధం. అయితే మరణించిన వారు నిజంగా లేరా, లేవరా? అసలు అవకాశమే లేదా అంటే దానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఉందండి. దేవుడు మరణించిన వారు తిరిగి లేవటానికి ఏర్పాటు చేసిన ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి అర్థం కావటానికి ముందుగా మీకు మాట చూపిస్తాను. ఈ మరణించిన వ్యక్తులు లేచే సందర్భం ఒకటి ఉంది. ఆ సందర్భం ఏమిటి అంటే తెస్సలోనికలు రాసిన పత్రిక చూడండి. తెస్సలోనికలు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు దయచేసి చూడండి. పౌలు గారు తెస్సలోని సంఘానికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు అండి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అన్నారు చూడండి. అంటే ఏంటిది మృతులైన వారు అంటే? ఎవరు? శవాలు. శవాలు ఎప్పుడు లేస్తాయటండి?
క్రీస్తు రెండవ రాకడలో తిరిగి లేస్తాయి. ఇది ఎవరి ప్రాజెక్టు? సింక్లయర్ ప్రాజెక్ట్ కాదు. ఇది సింక్లయర్ ప్రాజెక్టు పుణ్యం కాదు. ఇది యేసువారు రెండవ రాకడలో క్రీస్తునందుండి మృతులైన వారు లేతురు. అయితే మిగతా వాళ్ళు లేవరా? అంటే రెండవ రాకడలో అందరూ లేస్తారు అని యేసువారే మరో చోట చెప్పారు. యోహాను సువార్త 5:28 చూడండి. యోహాను సువార్త 5:28 అండి. దీనికి ఆశ్చర్యపడకురి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చేదారు అన్నాడు. అంటే యేసు వారి రెండవ రాకడలో శవాలన్నీ జీవం పోసుకుంటాయి. సైన్స్ పుణ్యం వల్ల కాదు, యేసువారు రెండవ రాకడలో రావటాన్ని బట్టి. ఆయన ఇప్పుడు ఆయన ఏమన్నా దింపగలరా వీళ్ళేమన్నా? ఏమండి, శవాలకు జీవం పోయాలంటే నువ్వు రావాలని మాకు అర్థమైంది ప్రభువా, కాబట్టి నిన్ను దింపుతామని దింపగలరా అండి? ఆకాశపు ఆవలున్నాడు ప్రభు తండ్రి కుడి పార్శ్వాన. ఇప్పుడు ఆకాశములో ఉన్నటువంటి జలాలనే దింపలేని పరిస్థితిలో ఉంది సైన్స్, అవునా? ఆకాశంలో మేఘాల్లో ఉన్న నీళ్ళనే దింపలేకపోతుంది మేఘమదనం అని ఒక ప్రాజెక్టు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు అంతర్మదనంలోనికి వెళ్ళిపోయింది. కనుక మేఘాల్లో ఉన్న నీళ్ళనే తీసి దింపలేని పరిస్థితులు ఉన్న సైన్సు ఆ పరలోకములు ఉన్న ప్రభువును దింపగలదా? ఆయన దిగాలంటే ఏం జరగాలి? మనకందరికీ తెలుసు, రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడాలి. అంతటితోనే కుదరదు. మీరు ఇక్కడే ఆగిపోతే తప్పు, పొరపాటు అవుతుంది. లోకమందంతటా ప్రకటించబడిందండి సువార్త. తెలుసా మీకు ఎక్కడుందా మాట? కొలసి పత్రిక 1:23 చూడండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అన్నాడు. సృష్టికి అంతా ప్రకటించబడిందా లేదా సువార్త? మరి ఎందుకు రాలేదు అంతం? ఇంకొకటి లింక్ ఉంది దీనికి. అదేంటి? సహదాసుల లెక్క పూర్తయ్యాలి. మనలాగా హతసాక్షులుగా దేవుడి కోసం నమ్మకమైన వాళ్ళుగా నిలబడబోయే వాళ్ళు రావాలి. అది ప్రకటన గ్రంథం 6:9-10 ఉంటుంది చూడండి. 6:11 ఉంటుందండి. వీళ్ళు అంటున్నారు, పరదేశంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారండి, దేవుడా వీళ్ళని ఎందుకు మిగిలిచ్చేస్తున్నావు, చంపేసాయి. అలా సింక్లయర్ అనేవాడు, ఆ ఈజిప్ట్లో మమ్మీలు తిరిగిలేస్తాయని చెప్పేవాడు ఒకడు, ఇలా రకరకాలైనటువంటి వాటితో మోసం చేస్తున్నాడయ్యా, ఒక్కసారి మీ కుమారుడు భూమి మీదకి రంపించి ఈ శవాలకు అన్నిటికీ జీవం పోయిరాదు అని వీళ్ళు అంటూ ఉంటే, లేదు నాయన, జీవం పోయటానికి టైం ఒకటి వస్తుంది. ఆ టైం ఏంటంటే 11 చూడండి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల లెక్క పూర్తవ్వాలి. ఇంకా కొంచెము కాలం విశ్రమించాలి అన్నాడు. అంటే టైం ఉంది అని చెబుతున్నాడు. శవాలకు జీవం పోయాలంటే దేవుడి కోసం బ్రతికి హతసాక్షులైన వాళ్లే పంపు నాయన అని అంటూ ఉంటే, లేదు నాయన, నేను అనుకున్న లెక్క తేలని దేవుడు అన్ను వారిస్తూ ఉంటే వాళ్ళని శాస్త్రవేత్తలు దింపాలంటే దింపగలరా? మీరు ఆలోచించండి. కనుక దేవుడే ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశాడండి, శవాలకు జీవం పోసే ప్రాజెక్టు. ఎవండి శవానికి జీవం పోయగలడా ఇంతకు? అసలు ఇంతకుముందు ఎప్పుడైనా పోశాడా అని మనం ఒకసారి ఆలోచించగలిగితేనండి, మొట్టమొదటిసారిగా దేవుడు చేసిన మొదటి కార్యక్రమే అదండి. దేవుడు మొట్టమొదటిసారిగా చేసిన కార్యక్రమం అద్భుతం ఏంటో తెలుసా అండి? ఆదికాండం 2:7 చూడండి. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో
జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ అయెను. ఈ మాట మనం చాలాసార్లు చదివాం, కానీ దేవుడు ముందుగా ఏం చేసినట్టుందండి బైబిల్లో? ఏం చేసినట్టుంది? శవాన్ని చేసినట్టుంది, శవానికి జీవం పోసినట్టుంది, శరీరాన్ని చేసినట్టుందండి. అంతేనా? ముందుగా ఏం చేశాడు దేవుడు? శరీరాన్ని చేశాడు. శరీరాన్ని చేసిన తర్వాత దానిలోకి ఏం పంపించాడు? జీవాన్ని పంపించాడు. ఇప్పుడు జీవం లేని శరీరాన్ని ఏమనాలి? శవం. అంటే ముందుగా దేవుడు ఏం చేశాడంటే శవాన్ని చేసి శవానికి ఏం చేశాడు? జీవవాయువును ఊదాడు, అంటే జీవం పోశాడు. శవాలకు జీవం పోయగలను అనింది సైన్స్. శవానికి జీవం పోసి చూపాడు దేవుడు. ఎంత తేడా అండి, ఎంత తేడా దేవుడికి సైన్స్కి. ఈయనేమో ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించాడు, మన కళ్ళ ముందు నిలబెట్టేశాడు ఆదాం గారిని. ఇప్పుడు సైన్స్ ఏమంటుంది? చేస్తాం, చూస్తాం, చేస్తాం, ఇదే శాస్త్రం చెప్పింది. దేవుడు ఏం చేస్తాడు చేశాడండి? చూసుకో, చేసుకో, నీ చేతనైతే అన్నాడు అంతే. శవానికి జీవం పోశాడు ప్రారంభంలో. ఆదాము అనేటటువంటి వ్యక్తిని ఆయనలో ఆ శవంలోనికి పంపించేశాడండి. అంటే ఒకప్పుడు లేనటువంటి జీవం, లేని దానిని ఉన్నట్టుగా తీసుకుని వచ్చాడు. లేని జీవాన్ని తీసుకొచ్చిన దేవుడు. ఆల్రెడీ ఉంది మనలో ఇప్పుడు జీవం, లేదా? ఈ జీవం పోయింది, పోయిన దాన్ని తీసుకుని వచ్చే ప్రాజెక్టును దేవుడే చేపట్టాడు. ఆ ప్రాజెక్టు అర్థం కావటానికి మనకు కొన్ని మాటలు చెబుతున్నాడు బైబిల్లో. ఎలా చెబుతున్నాడంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్నాడండి. ఈ మాట దేనికి, ఎందుకోసం చెబుతున్నా అనుకుంటున్నారు? గింజట చచ్చిపోలేదు అనుకోండి, అది ఒంటిగానే ఉంటుంది. గింజ చచ్చిపోయే పరిస్థితులు ఉంటాయా? ఉంటాయండి. ఎలా ఎలా? ఒక గింజ చనిపోవాలి అంటే ఖచ్చితంగా అది భూమిలోకి చేరాల్సిందేనండి. గింజ చనిపోవాలంటే భూమిలోకి చేరాలి. భూమి మీద అది అలా కాకుండా ఒక బండరాయి మీద ఉందనుకోండి, అది చనిపోదు, అలాగే ఉండిపోతుంది అంతే. కానీ గింజ అనేది భూమిలోనికి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుందంటే చస్తుంది. చచ్చిపోయిన తరువాత ఏం జరుగుతుందంటే అదేమవుతుందటండి, విస్తారముగా ఫలించును అనే మాట చెప్పాడు దేవుడు. ఒక గింజ గురించి మాట్లాడుతున్నా, చెట్టు గురించి మాట్లాడుతున్నా, మొక్క గురించి మాట్లాడుతున్నా, నక్షత్రం గురించి మాట్లాడుతున్నా, సింహం గురించి మాట్లాడుతున్నా, ఇవన్నీ ఆయన జంతు ప్రపంచం గలవాడు లేక మొక్కల గురించి బాటనీ గురించి చెబుతున్నాడని మనం అనుకోకూడదండి. వీటన్నింటితో మనకు పోలిక చేసి చెబుతున్నాడు దేవుడు, మనకు పోలిక చేసి చెబుతున్నాడు. అదే ఒక గింజని మీరు చూస్తే మనకంటే చాలా చిన్న గింజది, అంతేనా? మన పంటి కింద పడి నలిగిపోయేంత చిన్నది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నప్పుడు పిచ్చుక నోట్లో ఉన్న గింజ కంటే మరీ శ్రేష్ఠులం, అవునా? పిచ్చుక కంటే శ్రేష్టమైన వాళ్ళు అంటే పిచ్చుక నోట్లో ఉన్న గింజ కంటే మరీ శ్రేష్టమైన అన్నప్పుడు, మరి గింజ కంటే శ్రేష్టమైన జీవితం మనకేంటి? గింజ మరలా బతుకుతోంది, అది గింజ. మనగలా మనం బతకగలము అని ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. మీ కళ్ళ ముందు మీరు ఉపయోగిస్తున్న గింజను చూడు, ఒక గోధుమ గింజ చూడు. ఇవన్నీ చెబుతూ చెబుతూ గింజే తిరిగి బ్రతుకుతున్నప్పుడు నీకు మరో బ్రతుకుంది. ఆ బ్రతుకు సైన్స్తో రాదు, ఆ బ్రతుకు సైన్స్తో రాదు, నాతో వస్తుంది అని చెబుతున్నాడు. నాతో వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఇంతకుముందు మనం ఏం చూసాము? యేసువారి రెండవ రాకడలో శవాలన్నింటికి జీవం వస్తుంది అన్నాం. అలా అయిన తర్వాత జీవం మరి వచ్చేస్తుంది కదండి, పెద్ద కష్టపడాల్సిన పనేం లేదని మనం అనుకుంటాం. మన గురించి తెలిసిన దేవుడు కిందనే బాంబు ఒకటి పేల్చాడు, ఏమని? మేలు చేసిన వాడు జీవ పునరుత్థానము,
కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానం అంటే మేలు చేసిన వాళ్ళు ఎవరు మనం అర్థం కావాలి. వీళ్ళు తిరిగి తెచ్చుకొని సుఖవంతమైనటువంటి ప్లేస్కి వెళ్ళాలంటే ఏం చేయాలనేది యేసు వారే చెప్పారండి. మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము 35-36 వచనాలు దయచేసి చూడండి. మార్కు సువార్త 8:35-36 వచనములు దయచేసి చూడండి. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును అన్నాడండి. అంటే రక్షించుకోవాల్సింది ఎలా, మన శవాన్ని మరలా దానికి దానిలో ప్రాణం పోగొట్టుకునే విధానం, ప్రాణము తెచ్చుకునే విధానం చెప్తున్నాడండి యేసుక్రీస్తుల వారు. ఎలా తెచ్చుకోగలవంటే సింక్లయర్ దగ్గర 2 లక్షల ముందు అడ్వాన్స్ పే చేసి. వీళ్ళందరిని ఎంత పిచ్చోళ్ళు అంటేనండి, ఇప్పటికీ సుమారు 250 మంది దగ్గర నొక్కేసాడటండి 22 లక్షల చొప్పున. ఈ 250 మంది అంతా ఏం చేస్తున్నారట, ప్రతిరోజు సాయంత్రం బా మన మధ్యలో నిన్నటి వరకు మందు తాగుతున్నటువంటి వ్యక్తి ఈరోజు సింక్లయర్ పుణ్యమా అని ఆ ఫ్రిడ్జ్లో దాక్కొని ఉన్నాడు, నెక్స్ట్ లిస్ట్ ఎవరిదో అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారటండి. కానీ ఒక సింక్లయర్ మరలా మనలాగా చచ్చిపోయేవాడండి వాడు, అవునా? మనలాగా భూమిలో కలిసిపోయి అస్సలు తిరిగి లేవకుండా పాతాళానికి జారిపోయేవాడు మాట నమ్ముతున్నారు. కానీ ఈ లోకానికి అంతటికీ మరో బతుకుందని స్వయాన నిరూపించాడండి యేసుక్రీస్తుల వారు. నిరూపణలకు దగ్గరగా ఉన్నవాడు సత్యమే ఆయనైన వాడు. సత్యవంతుడు చెబుతున్న మాట ఏంటంటే, నా నిమిత్తము సువార్త నిమిత్తమును అన్న ప్రాణము పోగొట్టుకునేవాడు. ఏమండి ప్రాణము యేసువారి నిమిత్తం పోగొట్టుకోవటం అంటే ఏంటి చెప్పండి? యేసువారి గురించి ఆ రోజు ఆ మాట చెప్పటానికి కారణం ఏంటంటేనండి, యేసువారి గురించి మాట్లాడితే రాళ్ళు ఎత్తుకుని కొట్టేవారండి. అదే విషయం జరిగింది ఒక పౌలు గారి విషయంలో. ఖడ్గంతో చంపేసేవాళ్ళు కదా. యాకోబు ఎలా చంపబడ్డాడు తెలుసా అండి? ఖడ్గంతో చంపాడు. యేసువారు అంటే చాలు, కొరడాలతో కొట్టడం, రాళ్ళతో చంపటం, ఖడ్గాలతో చంపేయటం, రంపాలతో కోయబట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా సువార్త అని అన్నారా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అని అనగానే లేదు తప్పు, శిష్యులు నిద్రపోతున్నప్పుడు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, మా సైనికులు నిద్రపోతున్నప్పుడు శిష్యులు ఎత్తుకెళ్లారు అనేటటువంటి మాట చెబుతూ ఉన్న పరిస్థితుల్లో సువార్త గురించి కానీ యేసువారి గురించి కానీ మాట ఎత్తి చంపేసేవాళ్ళండి. ఇప్పుడు మనం ఎలా చేయాలి మరి? ఇప్పుడు ఎవరైనా చంపుతున్నారండి మనం చెప్తూ ఉంటే? చావటం అంటే అర్థం ఏంటంటేనండి, మనిషి శరీరములో రక్తము ప్రాణం అండి. ఈ రక్తమంతా హరించుకుపోయే విధానం ఎలాగ తెలుసండి? చెమట రూపంలో రక్తమంతా హరించుకుపోతుందటండి. నాకు వస్తుంది చూసారు చెమట, ఈ లోపల నా శరీరములో ఉన్నటువంటి ఆ రక్తమంతా ఈ రూపంలో చెమట రూపంలో హరించుకుపోతూ ఉంటుంది. అలా హరించుకుపోతూ ఉండాలి దేవుడి కోసము దినాలు రోజులు గడిచే కొలది. ఒక వెహికల్ మనం చేసుకున్నప్పుడు ఆ వెహికల్లో ఉన్నటువంటి టైర్లు ఎవరి కోసం అరిగిపోతాయండి? మన కోసం అరిగిపోతాయి. అందులో ఉన్న బేరింగ్స్, అందులో ఉన్నటువంటి సీట్స్, మొత్తం ప్రతి ఎక్విప్మెంట్ మన కోసం అరిగిపోతుంది. కారణం అది మన కోసం చేసుకోబడింది కనుక. ఇప్పుడు మన దేహాలన్నీ ఎవరి కోసం చేసుకోబడ్డాయి? ఒక ప్రాజెక్టు ప్రకారం చేసుకున్నాడు దేవుడు, పద్ధతి ప్రకారంగా చేసుకొని కరెక్ట్గా ఉపయోగిస్తే ఏమవుతుందంటే మన్నిక బాగుంటుందండి, అవునా? ఎటు పడితే అటు ఉపయోగిస్తే ఏమైపోతుంది? అసలు అంతరించిపోతుంది, లేకుండా పోతుంది. ఈరోజు మనిషి శరీరాన్ని, శరీరం ఉన్న అవయవాల్ని ఎలా పడితే అలా ఉపయోగించుకొని అలాని సింక్లయర్ చేతికి ఇస్తున్నారండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా చేతికి ఇచ్చారా, ఉన్న లేనిదాన్నే ఇచ్చాను, ఉన్నదాన్ని ఇవ్వలేనా? మరి లేనిదాన్నే ఇచ్చాను, ఉన్నదాన్ని ఇవ్వలేనా? కనుక నా చేతిలో పెట్టండి అని సువార్త నిమిత్తము యేసువారి నిమిత్తము ప్రాణం ఎవరన్నా పోగొట్టుకుంటున్నారా? అంటే మీ జీవితము ఆ సువార్త పరిచర్లో నాశనం అయిపోతుందా, లేకపోతే హరించుకుపోతుందా? అయితే మీరు మంచి ప్రాజెక్టులోకి వెళ్ళిపోతున్నారని అర్థం. ఆ ప్రాజెక్టే ఎప్పటికైనా చనిపోతే తిరిగి
లేస్తామనేది. యేసు వారు కూడా మాట అన్నాడండి, ఏమన్నా తెలుసా, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బతుకును అన్నాడు. చనిపోతారు. క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటేనండి, వాళ్ళు చేస్తారు మనం చనిపోమా, మరి మనము చనిపోతాం, కానీ తేడా ఇక్కడ ఒకటే ఉంది, మనం మేలు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, వీళ్ళు కీడు చేశారు కనుక పాతాళానికి తీర్పులోనికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇదండి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు అనుగుణంగా ఈ విధంగా దేవుడు నేను మళ్ళా పుట్టిస్తాను బ్రతికిస్తానని చెబుతూ ఉంటే కొందరు అపహాసకులు అవివేకులు వచ్చి ఓ మాట అడిగారు, ఏమన్నా తెలుసా, ఒకసారి చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక పౌలు గారు, కొరింథీ రాసిన మొదటి పత్రిక పౌలు గారు 15:35 ఉండండి. అయితే మృతులేలాగులేతురు వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును, ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా, నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనా సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు అన్నాడు. దేవుడే, ఇక్కడ దీన్ని అండర్లైన్ చేసుకోండి, దేవుడే తన చిత్త ప్రకారంగా నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తున్నాడు అన్నాడు. అంటే ఇచ్చేవాడు సైన్స్ కాదన్నమాట. మనం విత్తేదానికి శరీరం ఇవ్వాలన్నా చనిపోయినటువంటి శవములో జీవం పోయాలన్నా అది దేవుడి వలనే సాధ్యమని ఇక్కడ చెబుతున్నాండి. ఎలా సాధ్యం అనుకుంటున్నారా, చచ్చిపోయిన వాళ్ళ శరీరాలన్నీ భూమిలో కలిసిపోతాయి కదండి, మట్టిలో మట్టి. పాస్టర్ గారు కూడా ఏమని చెప్తారు చెప్పండి, మట్టికి మట్టికి అప్పగిస్తున్నామని నాలుగు మట్టి వేసేస్తాడండి అక్కడ శవంలో గోతిలో, ధూళి ధూళి దుమ్ము దుమ్ము అంటాడు, ఏమండి ఇలా చెప్పేస్తుంటాడు. కానీ నిజంగానండి శరీరం అంతా పంచభూతాలతో చేయబడింది. మనకు మన శరీరంలో పంచభూతాలతో చేయబడిందేనండి మన శరీరం. సోక్రటీస్ని ఉద్దేశించి ఒక బిరుదు ఇచ్చారండి ఆయనకి. ఏం బిరుదు అంటే ఆయనను నడుస్తున్న విశ్వవిద్యాలయము అంటారండి. అంటే ఒక యూనివర్సిటీ నడిస్తే ఎలా ఉంటుందో అదే సోక్రటీస్ అంటారు. కానీ దేవుడు మనందరి విషయంలో, శరీరాలు ధరించుకున్న మనందరి విషయంలో చెబుతున్న మాట ఏంటంటే మీరు నడుస్తున్న విశ్వం అన్నాడు. ఎందుకు, విశ్వంలో 5 పదార్థాలు ఉన్నాయండి. అందులో 1 భూమి, 2 నీరు, నిప్పు, గాలి, శూన్యం. నీరు, నిప్పు, గాలి, శూన్యము, ఇంకొకటి భూమి. ఇలా 5 పదార్థాలతో మిళితమైనటువంటిదే మన శరీరం అండి. ఈ శరీరము ఒక్కసారి చనిపోయిన తర్వాత ఈ 5 పదార్థాల్లో ఏ పదార్థంలోనికి వెళ్ళినా సేఫ్టీగా ఉంటుంది. భూమి నుంచి దేవుడు ఎందుకు తీశాడు తెలుసా అండి, ఈ భూమిలోనే అన్ని పదార్థాలు ఉన్నాయండి, పంచభూతాలు ఉన్నాయి. పంచభూతములు మిక్కుట ఒక వేండ్రముతో లయమైపోవునంటే ఏంటా పంచభూతాలు అనుకుంటున్నారు, ఈ భూమి, తర్వాత ఈ విశ్వం, ఈ విశ్వంలో పంచభూతాలతో తయారు చేయబడిన ఈ దేహం, ఇవన్నీ పంచభూతాల నుంచి వచ్చినవి. పంచభూతాల్లోకి వెళ్ళిపోతే ఏమవుతా చెప్పండి, అసలు ఈ శరీరాన్ని సేవ్ చేయటానికి 22 లక్షలు అవసరమే లేదండి. ఎందుకు చెప్పండి ఫ్రిడ్జ్ను మనము తయారు చేసాం. ఫ్రిడ్జ్కు సంబంధించినటువంటి ఒక అల్యూమినియం కావచ్చు, ఒక రాగి కాపర్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి తీశారో తెలుసండి, భూమి నుంచి తీశారు. భూమి నుంచి తీయబడిన ఫ్రిడ్జ్, భూమి నుంచి తయారైనటువంటి చేయబడినటువంటి వస్తువులను ఏం చేస్తుంది, కొద్ది రోజులు నిలబెట్టగలుగుతుంది. ఈ భూమి ఒక పెద్ద ఫ్రిడ్జ్ అండి. భూమి ముందుగా ఎలా ఉండిందట, నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనుంది. చీకటి అగాధ జలములు అన్నారు. కీప్ ఇన్ ఎ కూల్ అండ్ డార్క్ ప్లేస్ అన్నాడు. ఒక మెడిసిన్ బాగా నిలబడాలంటే, మెడిసిన్ బ్రతకాలంటే కీప్ ఇన్ ఎ కూల్ అండ్ డార్క్ ప్లేస్ అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు కనుక్కున్నది శాస్త్ర ప్రపంచం మెడిసిన్స్ దాచడానికి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసండి, ఆ
కూల్ డార్క్ ప్లేస్లో నుంచి తీశాడండి. దేన్ని? భూమిని. ఇప్పుడు మరలా దేనిలో పంపిస్తున్నాడు? ఆ భూమిలోకే ఈ శరీరాన్ని పంపిస్తున్నప్పుడు ఇది ఎక్కడికి పోతుంది చెప్పండి? ఎక్కడికి పోదు. ఇది పెద్ద ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్లోకి పోయినప్పుడు మరలా రా అన్నప్పుడు వచ్చేస్తుందండి. కనుక దీనికి 22 లక్షలు అవసరమే లేదు. దీనికి దేవుడు చెబుతున్న మాట, చచ్చిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు అంటే, నువ్వు విత్తింది చచ్చిపోయి మరలా తిరిగి వస్తుంది కదా నాన్న కొద్ది కాలానికి, అయితే నువ్వు రావటానికి టైం పడుతుంది. నువ్వు రావటానికి, మనం రావటానికి కూడా ఏమొస్తుంది, ఏం పడుతుంది? టైం. అందుకే ప్రతి వాడు వాని వాని వరుసలలోనే బ్రతికింపబడును అన్నాడు. ఎలా బ్రతుకుతుంది అంటే, గింజ బ్రతుకుతుంది, నువ్వు బ్రతకవా? అది దేవుడు మనకు వేస్తున్న ప్రశ్న. ఆయన తాను చేసిన సృష్టిలో మనం ఎవరవట? ప్రథమ ఫలం అన్నాడు. ఎలా అయింది, ఎలా అవగలం ప్రథమ ఫలాన్ని? గింజ ఆఫ్టర్ గింజ భూమిలో పడి చచ్చిపోయి తిరిగిలేస్తున్నప్పుడు మనకు మాత్రం ఏ బ్రతుకు లేదంటే, నువ్వు ఎలా ప్రథమ ఫలం కావలవు? నువ్వు ఎలా అనేకమైనటువంటి గింజల కంటే శ్రేష్ఠుడు కావలవు? అందుకే దేవుడు ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి మనల్ని అందరినీ చనిపోయిన తర్వాత దేవుడి కోసం బ్రతికి చనిపోతే సేఫ్టీగా దాచేస్తాడు. ఒకవేళ దేవుడి కోసం బ్రతకకుండా చనిపోయినా కూడా దాన్ని దాచేస్తాడు. కారణం ఏంటో తెలుసా అండి? శరీరముతోనే చేస్తున్నాం అంతా. దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలైనా సరే, దేవుడికి అనుకూలమైన కార్యక్రమాలైనా సరే శరీరముతో చేస్తున్నాం కనుక దీన్ని భద్రంగా పెట్టేసి మరలా మహిమ శరీరాన్ని తెచ్చి కొడుతున్నాడండి. ఎందుకంటే ఆయన కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయంటే, తట్టుకోవటానికి ఇలాంటి శరీరం సరిపోదు. ఇలాంటి శరీరం ఒక దెబ్బ కొడితే, వాడెవడో సినీ హీరో కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందట. కానీ దేవుడు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అవటాలో దిమ్మటిరగడాలు ఏమి ఉండవు, అయిపోతాడు ఒకటేసారి దెబ్బ. దేవుడు దెబ్బ మొత్తం టోటల్గా బ్లాక్ అయిపోతాడు ఇడు. కనుక ఈయన దెబ్బ కొట్టాలి, కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి, ఇడు చావకూడదు. కాబట్టి ఏం చేయాలంటే, బాగా దాచాలి. దాచిన తర్వాత మహిమ శరీరం తెచ్చి మరీ పాతాళానికి పంపించి శిక్ష చేయాలని దేవుడు అనుకున్నాడు. కనుక ఎవ్వరు దేవుడు ప్రాజెక్టులో నుంచి తప్పించుకోలేరు. శవాలకు జీవం పోసేది దేవుడు, పోసిన తర్వాత జరిగే సమయం విషయాలు కూడా దేవుడు పూర్తిగా చెప్పాడండి. మన జీవితాల్లో జరిగేవన్నీ నిజంగానండి. ఒక గింజ గురించి చెబితే నమ్మమని, ఒక పురుగు గురించి చెబితే నమ్మమని మనం ఏమంటాం చెప్పండి? గింజ గురించి చెప్పాను అనుకోండి, గింజ చచ్చిపోయి బతుకుతుంది బ్రదర్ అంటే, అది బాటనీ బ్రదర్ అంటాడు మనోడు. పురుగు చనిపోయి తిరిగి బతుంది నువ్వు బతావు అంటే, అది జువాలజీ బ్రదర్ అంటాడు. అందుకే ఏం చేశాడంటే దేవుడు, మనలాంటి ఆకారముతున్న యేసు వారిని చంపేసి చనిపోయిన తర్వాత మూడవ దినాన్న తిరిగి సజీవులుగా లేపటాన్ని బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగును, శవానికి జీవము వచ్చును అని నిరూపించాడండి. నిజంగా చాలామంది మాట్లాడితే ఏమంటారంటే, మానవ జీవితంలో మరపురాని రోజు అని ఏమని చెప్తారు తెలుసండి? 1957 అక్టోబర్ 4వ తారీఖు అని చెబుతారండి. 1957 అక్టోబర్ 4వ తారీఖు మానవ జీవితంలో మరపురాని రోజు అంటారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి? ప్రపంచంలో రోదసి యుగం ఆరంభమైందట. అంటే ఒక ఆకాశంలోనికి ఒక నౌక వెళ్ళినటువంటి రోజట అండి అది, స్పుత్నిక్ 1 అనేది. కానీ మానవ జీవితంలో మరపు రాని రోజేదో దేవుడు చెప్పాడు. ఒకసారి బైబిల్లో చూడండి, అపోస్తలుల కార్యములు 1:9 అండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కనుల కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచు ఉండిరి. అంతకు మించి ఏం చేస్తారండి? మానవ జీవితంలో మరుపురాని రోజు ఏంటో తెలుసా? ఒక అసలు టెక్నాలజీ అనేది ఎప్పుడు వచ్చింది చెప్పండి? 1957 అక్టోబర్ 4వ తారీఖు ఎవరిని పంపాడు? మనిషిని పంపాడు. ఏమన్నా పంపినా కూడా ఎక్కడి వరకు పంపాడు, పంపగలడు చెప్పండి? ఒక చంద్రుడి మీద పంపగలడు, అంతేనా? అంతకు మించి ఎక్కడికి పంపలేని పరిస్థితుల్లో ఉంటే ఆకాశాన్ని సైతం చీల్చుకుని వెళ్ళగడిగారండి మహిమ శరీరముతో. ఈ శరీరము మనం అందరి ముందు మనం చూస్తున్నటువంటి శరీరముతోనే వెళ్ళిపోయాడు. అది మానవ జీవితంలో మరపురాని రోజు.
మన జీవితంలో కూడా మరపురాని రోజులుగా ఉండాలనుకుంటున్నారా? అయితే మనం చేయాల్సిన పని ఒకటే, దేవుని ప్రాజెక్టులో వెంటనే చేరిపోండి. వెంటనే చేరిపోయి మనం చేయాల్సిన పనే లేదు, కొండల్ని పిండి చేయాల్సిన పనే లేదు. నశించిపోతున్న పాపికి దేవుని ప్రణాళిక గురించి చెప్పండి, నాయన నువ్వు తిరిగి బతకాలనుకుంటున్నావని ఎవరినైనా అడగండి. లేదండి, పోవాలనుంది అంటాడా? తిరిగి బ్రతకాలనుంది అయినా పోవాలని సరే, పోయిన తర్వాత మళ్ళీ బతకాలనుకుంటున్నావా? అయితే దేవుడి దగ్గరికి రా, దేవుడి ప్రణాళికలోకి వచ్చి ఆయన పనిలో నువ్వు, ఆయన సంస్థలో, ఆల్కోర్ సంస్థలో కాదు, ఆల్కోర్ సంస్థలో కాదు చేయాల్సింది నువ్వు పని, అద్వితీయుని సంస్థలో చెయ్యి, ఆల్మైటీ గాడ్ సంస్థలో పనిచేయి. అలాని సింక్లయ్యర్కు ఈ శరీరాన్ని ఇస్తే వాడు తీసుకురాలేడండి, కారణం పోసినోడు కాదు, వీడు ప్రాణం పోసినోడు కాదు. మనిషిని బ్రతికించలేని వీడు, ముందుగా లేని జీవాన్ని పోయలేని వీడు మరలా పోయిన జీవితాన్ని ఎలా తీసుకురాగలడు చెప్పండి? అసలు జీవం ఎందుకు వచ్చిందో, జీవిలోకి ఈ జీవం ఎందుకు పోతుందో, ఏం జరుగుతుందో నీ వల్ల కాదు అని చెప్పాడు. నువ్వు వల్ల కాడుకుపోవాల్సిందే తప్ప ఆ తర్వాత నీకు వల్ల పడదు ఏమైనా. దేవుని ప్రాజెక్టులో మనం ఉండి యేసువారి నిమిత్తము, సువార్త నిమిత్తం మనం ప్రాణం ఇవ్వగలిగితే మనం చనిపోయినా తిరిగి బ్రతుకుతామండి. సైన్యంలో ఉన్నవాళ్ళు చనిపోతే మరలా వాళ్ళు తెచ్చలేదు, తీసుకురాలేదండి ఆర్మీ, ఇండియన్ ఆర్మీ తెలుసా? సైన్యంలో ఉండి చనిపోయావా, నీకు మాత్రం ఏం చేస్తారంటే భారతరత్న అని ఒక చిన్న పథకం ఇస్తారు అంతే. కానీ అలాంటి దానిలో మీరు వెళ్ళేటప్పుడుగా వెళ్ళ అందరూ వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పించడానికి వెళ్ళే వాళ్ళంతా ఏమంటారు తెలుసండి, విజయము వేరే స్వర్గము అంటారు. స్వర్గం ఎవరు, దేవుని పక్షాన ఉన్న క్రీస్తు సైనికులకు, దేవుని వీరులకే స్వర్గం ఇచ్చేది దేవుడు. క్రీస్తులా బ్రతికిన వాళ్ళకే స్వర్గం ఇచ్చేదండి. ఈ లోకాన్ని అంతటిని ఫ్రీగా ఇచ్చిన దేవుడు పరలోకాన్ని మాత్రం ఫ్రీగా ఇవ్వకూడదన్నాడు అనుకున్నాడండి. ముందుగా ఆయన ప్రాజెక్టులోకి రావాలి, ఆయన ప్రాజెక్టులోకి రావాలి. వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులో చక్కగా పనిచేయాలి. పనిచేసిన తర్వాత పరలోకం అనేది స్వతంత్రించుకోగలం. కనుక శవాలకు జీవం పోసేది సైన్స్ కాదు, దేవుడు పోయగలడు. ఎలా పోస్తాడు అంటే రెండవ యేసువారి రెండవ రాకల్లో శవాలన్నింటికి జీవం వస్తుంది, కానీ వచ్చిన జీవము పాతాళంలోనికి పోకుండా ఉండాలంటే, బుద్ధిమంతులై ఉండాలంటే మనం ఏం చేయాలంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి కనుక ఆయన అడుగు జాడల్లో నడిస్తే, ఆయన చెప్పిన మాట నా తండ్రి నిమిత్తము లేక నా నిమిత్తం, సువార్త నిమిత్తము, క్రీస్తు వారి నిమిత్తం, సత్యం నిమిత్తము ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరూ యేసువారు, పౌలు గారు చావైతే లాభం అని ఎందుకన్నారు తెలుసండి? సింక్లయర్ ప్రాజెక్టులో ఉండి చెప్పలేదు ఈ మాట పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం. దేవుని ప్రాజెక్టులో ఉండి చచ్చిపోతే లాభం అన్నాడు. ఎందుకు అది, ఏ లాభం అనుకుంటున్నారు? నువ్వు ఎల్ఐసిలో డబ్బులు కట్టారనుకోండి, ఎవరికి లాభం అది? మన తరపున ఉన్న మన నామినీలకు లాభం, మనకేం లాభం లేదు, మనం బినామీలు అయిపోతాం అంతే. మనకు లాభం రావాలి చనిపోయినా, ఆ లాభం రావాలంటే సైన్స్ కాదు, సైన్స్ సెన్స్లెస్ ఇది. కానీ అన్ని సెన్సులు దేవుడికే ఉన్నాయండి. కనుక మనం లేపాలన్నా, బ్రతికించాలన్నా, నిలబెట్టాలన్నా, పరలోకానికి తీసుకెళ్లాలన్నా యేసు వారు ఒకసారి అందరూ చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడండి. సశరీరుడుగా అనంతమైన జీవితం గలవాడిగా 2000 సంవత్సరాలుగా ఉంటున్నాడు దేవుడి దగ్గర. కనుక అలాంటి బ్రతుకు మనకు రావాలంటే దేవుడి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మనం ఇవ్వాల్సిన 22 లక్షలు కాదు, సలక్షణమైనటువంటి 22 క్యారెక్టర్ల బంగారం లాంటి మన జీవితాన్ని ఆయన దగ్గర పెట్టాలి. అప్పుడు సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయన అప్పగిస్తే మనకు ఎంతైనా మంచిది. ఆ విధంగా మీరందరూ మంచి నిర్ణయంతో ముందుకు సాగాలని కోరుచు ముగించుకుంటున్నాను, ప్రార్థన చేసుకున్నాను.